గత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు బకాయిలు చెల్లించి ఆదుకోవాలని అల్లూరు జిల్లా రంపచోడవరం ఫోటోగ్రాఫర్లు ఆందోళన చేపట్టారు. ఎన్నికల విధుల్లో భాగంగా 58 రోజుల పాటు అధికారులతో కలిసి బాధ్యతలు నిర్వహించిన తమకు డబ్బులు చెల్లించకపోవడం అన్యాయమంటూ రంపచోడవరం ఐటీడీఏ ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నిసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ వాళ్లకు సహకరించామని, ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా ఎన్నికల విధుల్లో పనిచేసి తమకు సొమ్ములు ఇవ్వకుండా కలయాపన చేయడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చింతూరు మండలం నుంచి సార్ వీడియోగ్రాఫర్ నేను. గత 5 నెలల నుంచి మేము చాలాసార్లు ఎంఆర్ఓ ఆఫీస్ తిరుగుతున్నాం, అప్లికేషన్ పెడుతున్నాం. మేము చెల్లించిన మేము ఎంతగానో 58 రోజులు కష్టపడ్డా సార్. మేము అసలు మేము ప్రోగ్రామ్ చేస్తే ఒక ప్రోగ్రామ్ చేస్తే 50,000 60,000 అవుతాయి. అట్లాంటి ప్రోగ్రామ్ వదిలేసి మేము ఈ ఎలక్షన్ డ్యూటీ చేసాం. ఈ ఎలక్షన్ డ్యూటీ చేసిన మాకు కనీసం మేము ఇంట్లో నుంచి ఒకరోజు ఒక పూట అన్నం తిన్నా మిగతా అన్ని గంటలు మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. ఏ టైం అయినా మేము ఈ యొక్క ఎలక్షన్ డ్యూటీ చేసాం. ఇంతవరకు మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మేము ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా ఇంతవరకు రెస్పాన్స్ కాలేదు. మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదు. అంతగానో ఎండలో మేము మా పిల్లలకి మేము ఏం చెల్లించాలి, మేమేం కష్టపడి మేము వాళ్ళకి మేము ప్రోగ్రామ్ చేసిన అమౌంట్ మేము ఏదైనా హాస్పిటల్ కానీ ఇంటి ఖర్చులు కానీ చూసుకునేది ఇప్పుడు ప్రస్తుతానికి మేము అప్పులు చేసి మేము దీని వెనక ఆయన వెనక తిరగాల్సి వస్తుంది. దాక్కొని మా బాధ ఎవరు అర్థం చేసుకుంటే మాకు అర్థం కావట్లేదు. కనీసం ఈ రోజున మేము కలెక్టర్ గారి దగ్గరకు అప్లికేషన్ ఇచ్చి మా యొక్క బాధను మేము ఆయనకి అప్పగించాము. కాబట్టి మీరు కూడా స్పందించాలి. ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత.